అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. మీ దృష్టికి ఏ సమస్య తీసుకొచ్చారు? ఇప్పుడు ఇంటరాక్ట్ అయ్యారు కొంతమందితో, అక్కడ ఎటువంటి సమస్య? ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఆ ఇంటి కూడా నిలబడుకొని అందరినీ మాట్లాడాం కొంతమందితో దారిలో. వాళ్ళంతా ఏంటంటే బాధల్లో ఉన్నారు. నేను వాళ్ళకు కొంత ఈ తీసుకుపోయినటువంటి ఫుడ్డు, అదే మాదిరిగా ఈ బిస్కెట్స్ ఇవన్నీ అందజేసాం, వాటర్ అందజేసాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం, ఒక ధైర్యం వచ్చింది. అదే మాదిరిగా ఒకరిద్దరు మేము రావాలి, ఎట్టనే తీసుకెళ్ళండి అంటే వెనకనెక్కిచ్చాం. అలాంటి ఒకటి రెండు చేయగలిగాం. అయితే ఏది ఏమైనా అందరికీ న్యాయం జరగాలి. ఇది కంటిన్యూగా నిరంతరం శ్రమ చేసి ఈ కష్టకాలంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలనో అన్ని విధాలా ప్రయత్నం చేస్తాను. రాత్రి కూడా ఆ పని చేస్తాను. రెండు మూడు స్ట్రీట్స్లో కూడా వెళ్ళారు కదా సార్ బోట్ వేసుకుని, ఏం చెప్పారు? బోట్ వేసుకొని వెళ్ళిన తర్వాతనే నేనే తీసిపోయి ఫుడ్ కూడా, భోజనం, బిస్కెట్స్ అవన్నీ ఇచ్చాం. ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచినీళ్ళు కూడా ఇచ్చాం, దాంతో కూడా వాళ్ళలో చాలా ఆనందం కనపడింది. ఇంకా రాత్రికి ఎంతవరకు వీలైతే అంతవరకు నీళ్లు పుష్ చేయాలి, ఎంతవరకు వీలైతే అంతవరకు ఫుడ్ కానీ ఇవ్వగలిగితే కొంత రిలీఫ్ అందరిలో అక్కడి నుంచి బయట రావాలని కోరుకుంది. కొంతమంది పేషెంట్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది యంగ్స్టర్స్లో కూడా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. చాలా అది విన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక ప్యాథెటిక్ స్టోరీ ఉంది. వాళ్ళందరినీ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. నేను చాలా సైక్లోన్స్ చూశాను, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే హరికేన్ తుఫాన్లో పూర్తిగా చెట్లన్నీ పడిపోయి రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయింది. నీళ్లు లేకుండా ఉన్నాయి, కరెంట్ లేకుండా ఉన్నాయి, అవి ఇవ్వడానికి చాలా టైం పట్టింది. అదే సమయంలో హుదూద్ మీరు చూస్తే చెట్లు పడిపోయేసి చాలా బీభత్సం సృష్టించింది. నాకు రెండు మూడు రోజులు పట్టింది నార్మల్ సిద్ధ అంటే ఎంటర్ కావడానికి, అక్కడి నుంచి కంట్రోల్కి వచ్చింది. ఆ రెండు ప్లేసుల కంటే ఈ ప్లేస్లో వాటర్ ఒకటి పెద్ద సమస్య. అంటే నాకు కూడా పోవడానికి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, బోట్లో ఎక్కడం, కొన్ని ఇండ్లే చూడడం, ఇవన్నీ చూసి మళ్ళీ ఇక్కడికి రావడం, మళ్ళీ వీళ్ళందరినీ అలర్ట్ చేయడం, ఇవన్నీ చేయాల్సి వస్తూ ఉంది. అంటే ఇది నిరంతరం ఏ విధంగా చేయాలి, ఎట్లా దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలి, ఎంత తొందరగా వెళ్ళి ఆదుకోగలుగుతాము, అన్ని ప్రయత్నాలు చేస్తాం. రేపు హెలికాప్టర్స్ 4, 5, 6 వస్తాయి, అదే సమయంలో బోట్లు వస్తాయి. అప్పటికి నీళ్ళు కూడా తగ్గచ్చు, తగ్గినప్పుడు ఇంకొంచెం బెటర్గా వస్తుంది. మా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రేపటికి సెట్ అవుతుంది. ఫస్ట్ డే కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మా వాళ్ళలో కూడా ఉన్నాయి, అవన్నీ సెట్ అవుతాయి. ఏదేమైనా సహాయం అనేది అవసరమైనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు చేసే సహాయం. అందుకే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పుష్ చేయాలని చూస్తున్నా. లాస్ట్ మైల్ వరకు నా ప్రయత్నాలు అన్నీ చేస్తాను. మనసు బాధపడుతుంది, వాళ్ళని చూసినప్పుడు చాలా గుండె తరక్కుపోతుంది. కానీ ఒకసారి లిమిటేషన్స్, ఆ లిమిటేషన్స్తో బాధపడుతున్నాం. ఏదేమైనా ఐ విల్ డూ మై బెస్ట్. ఇక రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే రేపు 4 హెలికాప్టర్లని రంగంలోకి దించనున్నట్టు ప్రకటించారు ముఖ్యమంత్రి. ఎస్, ప్రజలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొన్ని ప్రాంతాలకి ఆయన స్వయంగా వెళ్లి పర్యటించారు. ఆయన పర్యవేక్షిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతాయని చెప్పారు. పలువురికి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. విజయవాడ సింగ్ నగర్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలంటూ ఆయన పిలుపునిచ్చారు. పలు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతాయని ఆయన చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 6 హెలికాప్టర్లు, 40 పవర్ బోట్లు రేపు వచ్చే అవకాశాలున్నాయి. కేంద్రం నుంచి అన్ని రకాల సహకారం అందిస్తామని కూడా ప్రధాని మోదీ హామీ ఇవ్వడంతో ప్రజల్లో కొంత ఊరట కలుగుతోంది. విజయవాడ సింగ్ నగర్లో సీఎం పర్యటిస్తున్నారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.